నెల్లూరులో ఉన్న ఎంఎన్ సినిమాస్ బయట ఉన్న ఇలా మందలేందంటే విరూపాక్ష సాయిధరం తేజ్ అన్నది ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది ఈరోజు. కానీ ఈ సినిమా ఎప్పుడో విడుదల అవ్వాలా, కొన్ని అనుకోని కారణాల వల్ల లేట్ అయితే వచ్చింది. ఏదేమైనా కానీ ఈరోజు సినిమా విడుదలైపోయింది. ఆల్రెడీ ఫ్యాన్స్ లోపల బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ సినిమా కాన్సెప్ట్ మాత్రం కొత్తగా ఉండేటట్టు ఉంది. టీజర్ చూసాము, ట్రైలర్ చూసాము, చాలా బాగా అనిపించింది. కానీ సినిమా మాత్రం నాకు తెలిసి ఖచ్చితంగా హిట్ అవ్వాలా, హిట్ అవ్వాలని కోరుకుందాం మన సుమన్ టీవీ తరపున. అది అలా మనం అందులో వెళ్దాం పాండే. ఫ్యాన్స్ వచ్చేస్తున్నారు, ఎండ కూడా కింద మీద వాసిపోతుంది, సొక్క మొత్తం జడిసిపోయా లోపలికి పోయి ఫ్యాన్స్ స్టాక్ సినిమా గురించి ఏమనుకుంటున్నారో ఆ కథ మందల మొత్తం తేల్చేసుకుందాం. రండి, నమస్తే అన్న. సినిమా భలే ఉందనా? ట్విస్ట్ క్లైమాక్స్ వరకు భలే మెయింటైన్ చేశాడు డైరెక్టర్. కొన్ని కొన్ని సీన్లు అయితే గుండు పట్టుకొని చూడాల్సి వచ్చింది. వేరే లెవెల్ లో తీసాడు. సూపర్ గా సినిమా. హర్రర్ మూవీ సార్. హర్రర్ మూవీ కాన్సెప్ట్ బాగుందా? బాగుంది సార్. ఎక్సలెంట్ ఉంది అన్న మూవీ. చాలా బాగుంది అన్న సినిమా. బాగుందన్న. చింపేశాడు సినిమా. నిజంగా సినిమా కేక. అతని కెరీర్లో ది బెస్ట్ ఫిలిం అంటే విరూపాక్ష. నిజంగా అద్భుతమైన నటనతో ఈరోజు చాలామంది అభిమానులు అలరించినటువంటి ధర్మతేజ సినిమా బంపర్ హిట్. రేటింగ్ కూడా దాదాపు 3.5 ఇచ్చున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా బంపర్ హిట్ అవుతుందని చెప్పి మేమందరం నెల్లూరు జిల్లా చిరంజీవి తరపున తెలియజేసుకుంటున్నాం. కొత్త కాన్సెప్ట్, అసలు అతని కెరీర్ లో బెస్ట్ పిక్చర్ సాయిధరం తేజ్. సినిమా హిట్ కొట్టారైతే బ్రహ్మాండంగా కేక. సూపర్ హిట్ సినిమా. సాయిధరం తేజ్ కెరీర్ లో ఇది బెస్ట్ మూవీగా నిలవబోతుంది. ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్తూ మా నెల్లూరు చిరంజీవి తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తూ జై చిరంజీవా, జై చిరంజీవా, జై సాయిధరం తేజ్. బాస్ ఇస్ బ్యాక్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్డిటీ. కార్తీక్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అన్న సినిమా. సూపర్ సార్, బాగుంది. బాగుందన్న బాగుంది. ఏం నచ్చింది సినిమాలో? అంత థ్రిల్లర్ గా ఉంది, బాగుంది. మొత్తం థ్రిల్లింగ్. హీరోయిన్ అంత హైలైట్. హీరోయిన్ డైరెక్షన్ బాగుంది. ఏంటన్నా కొత్తగా ఉంది? బాగుంది, కొత్తగా ఉంది. సినిమా చాలా బాగుంది. టైటిల్ జస్టిఫై అయింది. హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంది. హీరో క్యారెక్టర్, హీరోయిన్ ఇంకా బాగుంది. హీరోయిన్ ఇంకా బాగుంది అంటే హీరోయిన్ డామినేట్ చేసింది. హీరోని చేసింది. ఆయన చిన్నోడు. నమస్తే అంటే సినిమా చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒకే టెంపోలో చాలా బాగుంది. చాలా బాగుంది, సూపర్ ఉంది. హీరోయిన్ సూపర్, చాలా బాగా, చాలా బాగా చేసింది. హీరోయిన్ యాక్షన్ బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది, థ్రిల్లింగ్ గా ఉంది. సూపర్ హిట్, సూపర్ హిట్. బాగుంది అన్న మూవీ. సూపర్ మూవీ, చాలా బాగుంది అన్న. బాగుంది, బాగుంది. సినిమాలో సంయుక్త మేనన్ కానీ హీరో కానీ యాక్షన్ బాగుంది. అంటే నీకు హీరో నచ్చలా? హీరో ఏందో ఎంతసేపు హీరోయిన్ అని చెప్తున్నారు. హీరో క్యారెక్టర్ కూడా బాగుందంట కదా. హీరో క్యారెక్టర్ కూడా సూపర్ ఉందండి. కాకపోతే సంయుక్త మేనన్ యాక్టింగ్ బాగా చేసింది. యాక్టింగ్ బాగా చేసింది అంటారా? ఓకే, హీరో అందరు హీరో హీరోయిన్ అంటుంటే ఏమనుకున్నా, యాక్టింగ్ బాగా చేసినట్ట సరే బాగున్నా. అమ్మయ్య, మొత్తానికి సాయిధరం తేజ్ అన్న హిట్ కొట్టేశాడు. చాలా ఆకలి మీద ఉన్నాడు, ఎప్పుడప్పుడు హిట్ కొడదామని
కొత్త కాన్సెప్ట్ తో ముందుకు వచ్చారు. ఏమన్నా మన తెలుగు ప్రేక్షకులు, తెలుగు వాళ్ళనే కాదు, సినిమా బాగుండి, కంటెంట్ బాగుంటే కొత్త కొత్త చిత్రాలని, కొత్త కొత్త కాన్సెప్ట్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సినిమా అయితే మొత్తం హిట్ కొట్టారు. లేట్ చేయకుండా వెంటనే టికెట్లు బుక్ చేసుకొని సినిమా చూడండి. అది అలా మన మందల, మరో మందలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. కెమెరామెన్ సునీల్ అన్నతో, సినిమాపూర్ సినిమా సుజిత్తో, నెల్లూరు నుంచి నేను సినిమా పోతున్నా. ఏమో ఇట్టు కదా అట్టు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.